హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి నేను పేపర్తో ఫ్రూట్స్ తయారు చేశాను అది ఎందుకోసం అంటే చాతోకి స్కూల్లో ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు ఎనీ ఫైవ్ ఇంగ్రీడియంట్స్తో హెల్దీ మీల్ ప్లేట్ ప్రిపేర్ చేయమని చెప్పారు ఇవి వచ్చేసి యాపిల్ బనానా ఆరెంజ్ స్ట్రాబెరీ ఎగ్స్ అలా ఉన్నాయా ఇక్కడ వచ్చేసి ఎలా చేసానో చేస్తున్నాను ఒక పేపర్ తీసుకున్నాను నేను టిష్యూ పేపర్ తీసుకున్నాను నార్మల్ పేపర్ అయినా తీసుకోవచ్చు నాకు ఇది అవైలబిలిటీలో ఉంది అట్లా రోల్ చేసుకున్నాను ఆ షేప్ వచ్చేలాగా యాపిల్ ఏ షేప్లో ఉంటుంది కొంచెం యాపిల్ కొంచెం హార్ట్ షేప్లా ఉంటుంది కదా సో ఆ షేప్ కోసం నేను అట్లా ప్రెస్ చేసుకుంటున్నాను కొంచెం గ్లూ స్టిక్ చేసుకుని అట్లా మొత్తం లోపలికి స్టిక్ చేసుకున్నాను ఇక్కడ బయట సర్ఫేస్ కొంచెం స్మూత్ గా ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను వాటర్ తో దాన్ని అట్లా అట్లా కొంచెం స్మూత్నెస్ చేస్తున్నాను అనమాట బయట అంతాను ఇంకా ఆపిల్కి పైన చిన్న స్టెమ్ లాగా ఒక చిన్న పేపర్ ముక్క అట్లా రోల్ చేసి దాన్ని స్టిక్ చేసుకున్నాను ఈ గ్లూ కదా హ్యాండ్స్ కంటుకుపోతుంది సో అందుకని నేను వాటర్తో దాన్ని మొత్తం వాటర్తో అలా తడుపుకుంటూ దాన్ని నీట్గా అంతా సర్ఫేస్ అంతా నీట్గా స్మూత్గా ఉండేలా చేసుకుంటున్నాను ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ మనం ఇట్లా అన్నిటికి కలర్ అప్లై చేయాలి కదా ఇక్కడ వచ్చేసి నేను బనానాస్ చేశాను పేపర్స్తో అట్లా కొంచెం చిన్న చిన్న స్టిక్స్ లాగా చేసుకున్నాను కదా ఒక ఫైవ్ ఓ సిక్స్ బనానాస్ చేశాను వాటికి కొంచెం ఏమంటారు బయట అది కొంచెం పట్టినట్టు ఉంటుంది కదా అంటే ఒక లాగా అనమాట అట్లా మొత్తం సిక్స్ అట్లా ఉన్నట్టు నేను దానికి కూడా రెడీ చేసుకుంటున్నాను బనానాస్ లాగా లేవా కలర్ వేస్తే బనాస్ లానే ఉన్నాయి నాకు ఇదొకటే బాగా నచ్చింది బనానాస్ చాలా బాగున్నాయి ఇక్కడ వచ్చేసి నేను కలర్ తీసుకుంటున్నాను ఎక్రాలిక్ కలర్స్ ఫ్యాబ్రిక్ కలర్స్ ఏ కలర్స్ అయినా తీసుకోవచ్చు ఇవి వచ్చేసి కిడ్స్ ఆడుకోవడానికే తీసుకున్నాను మేము అట్లా ఆ కలర్స్ నేను యూజ్ చేస్తున్నాను అనమాట వీళ్ళు చక్కగా ఆడుకుంటారు ఫేస్ కైనా చేతులకైనా కూడా ఏం కాదు ఊరికే పోతాయి అనమాట ఈ కలర్స్ ఇంకా బనానాస్ ఎలా ఉంటాయి అట్లా నేను ఎల్లో కలర్ వేసేసాను పైన అక్కడ గ్రీన్ వేస్తున్నాను ఒక కలర్ డ్రై అయిపోయిన తర్వాత ఇంకో కలర్ వేయాలి బట్ నాకు అంత టైం లేదు నేను అందుకే ఇప్పుడే వేసేస్తున్నాను కొంచెం బనానా చివరి బ్లాక్ బ్లాక్గా ఉంటాయి కదా బనానాస్కి అందుకని నేను కొంచెం డాట్స్ పెట్టాను అనమాట ఇవి వచ్చేసి ఎగ్స్ అనమాట పేపర్ని అలా ఎగ్ షేప్లో రోల్ చేసుకుని దానికి వైట్ కలర్ వేస్తున్నాను ఇవి వచ్చేసి ఎగ్స్ ప్రతి ఫ్రూట్ ఒక టూ టూ చొప్పుని చేశాను అనమాట ఇవి ఇవన్నీ లా ఉన్నాయా చెప్పండి నాకు ఏది బాగుంది ఏది బాగాలేదు అని చెప్పేసి నాకు మెసేజ్ చేయండి అన్నీ చూపిస్తే మీకు బోర్ కొడుతుందని చెప్పేసి నేను ఇంకా అన్ని నేను చేసినవన్నీ చూపించట్లేదు స్ట్రాబెర్రీస్ చేశాను ఇంకా టూ ఎగ్స్ ఆపిల్స్ బనానాస్ అన్నీ అయిపోయినాయి ఆరెంజెస్ కూడా చేశాను మీకు అసలు చూపించలేదు ఆరెంజ్ ఇది వచ్చి స్ట్రాబెర్రీ అనమాట దీనికి స్ట్రాబెరీ రెడ్ కలర్ లో ఉంటుంది కదా రెడ్ కలర్ అప్లై చేస్తాను ఒక చిన్న స్పాంజ్ తీసుకుని బ్రష్లు లేవు ఇంట్లో నెక్స్ట్ టైం తీసుకోవాలి సో చిన్న స్పాంజ్ ఉంది ఆ స్పాంజ్ తో పెయింట్ అంతా దానికి అప్లై చేస్తున్నాను స్ట్రాబెర్రీకి ఇంకా వేసేసిన తర్వాత దానికి ఇష్టము గ్రీన్ కలర్లో ఉంటుంది కదా అది వేస్తున్నాను అనమాట ఒక తొడిమిలాగా ఉంటుంది కదా పైన బ్రష్ ఉంటే బా బాగుండేది సో నేను బడ్తో వేస్తున్నాను బట్ ఓకే బాగానే ఉంది ఇది కూడా అంటే కిడ్స్ ప్రాజెక్ట్ వర్కే కదా అని చెప్పేసి నేను ఇంక అట్లా వేసేసాను అట్లా ఫైవ్ స్ట్రోక్స్ బయటకు వచ్చేది అట్లా వేసాను స్ట్రాబెర్రీకి అలానే ఉన్నాయి అనమాట ఇంట్లో అన్ని స్ట్రాబెరీస్ చెక్ చేసుకున్నవి ఎలా ఉన్నాయో అట్లా వేస్తున్నాను అనమాట ఇంకా అన్ని ఫ్రూట్స్ కి కలర్ పోతే నేను కొంచెం అప్పుడప్పుడు చాతు కూడా వేసింది చాతు కూడా హెల్ప్ చేసింది నాకు ఇంకా ఇవన్నీ రెడీ అయిపోయినాయి అనమాట ఇంకా డ్రై అవ్వలేదు వెట్ గానే ఉన్నాయి ఆపిల్ కి రెండు లీఫ్ లాగా పెట్టాను బనానాస్ అయిపోయినాయి ఇవి ఆరెంజ్ ఆరెంజ్ మరి ఏమో ఆరెంజ్లానే ఉన్నాయి అని నాకైతే అలానే ఉన్నాయి స్ట్రాబెర్రీస్కి వచ్చేసి తో బ్లాక్ డాట్స్లా పెట్టాను అవి వచ్చేసి ఎగ్స్ ఇది హెల్తీ మీల్ ప్లేట్ రెడీ అయిపోయింది ఇవి గ్లీ ఎల్లో వచ్చేసి బనానా మొక్కలు ఇవి వచ్చేసి ఆపిల్ ముక్కలు ఆరెంజ్ ముక్కలు ఇవి ఎగ్ పీసెస్ ఇవి స్ట్రాబెర్రీ పీసెస్ అనమాట అవేమో ఫ్రూట్స్ ఇవేమో కట్ చేసిన తర్వాత అట్లా ఉన్నవి